నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. కావలిపట్టణం వెంగళరావు నగర్లో దారుణం చోటు చేసుకుంది. కనకాచారి అనే పేద కుటుంబం వారు నివాసం ఉంటున్న స్థలం అమ్మలేదని దౌర్జన్యకాండకు దిగిన సంఘటన వెలుగుచూసింది. బాధితులకు అండగా వచ్చిన వారి బంధువులు శ్రీనివాసాచారి, వేణు అనే ఇద్దరిని విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. చంపేస్తామంటూ కత్తులతో బెదిరించారు. తలలు పగిలి రోడ్డుపై పడిపోయినా వారిపై దాడి చేసేందుకు రావడం జరిగింది. ఈ దాడి దృశ్యాలను బాధితులు చిత్రీకరించారు. గాయాలతో పడిపోయిన శ్రీనివాసాచారి, వేణులను హుటాహుటీన కావలి ఆసుపత్రి తరలించారు. వీరిలో శ్రీనివాసాచారి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. బాధితులు కనకాచారి కుటుంబాన్ని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు పరామర్శించి బాసటగా నిలిచారు. స్థలం ఇవ్వకపోతే దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడి చేసిన వేణుగోపాల్ రెడ్డి, వారి కుమారులు జగదీశ్వర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కొని ఇంటి పన్ను వస్తుంది, కొళాయి పన్ను వస్తుంది, కొళాయి బిల్లు, కరెంటు బిల్లు కట్టుకుంటా కొనసాగిస్తూ ఉన్నాడు. దానికి ముందు 10 ఏళ్ళు నుంచి కూడా ఈ ఇల్లుంది. ఈ బౌండరీ అయితే అలాగే ఉంది. బౌండరీ ఈ స్థలం ఎవరిదో అతనికి కూడా తెలియదు. ఈ మధ్య ఆయన పక్కన గోపాల్ రెడ్డి, వారి కొడుకు జగదీష్ రెడ్డి, ఇంకో చిన్న కొడుకు ఇతన్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు తిట్టడం, నా కొడుకులారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్తా ఉన్నాడు. ఇతను నా దగ్గరకు కూడా వచ్చాడు. నా దగ్గరకు వస్తే ఏంది ఈ పరిస్థితి అని చెప్పి దానికి ముందే వచ్చాడు. అన్న నేను కట్టుకోవాలి, చిన్నది రేకులన్నీ చెడిపోయినాయి, తుప్పు పట్టిపోయినాయి, ఆ కర్రలు కూడా భలే ఇబ్బందిగా ఉంది, జగనన్న కాలనీ వస్తే నాకు చెప్పు అన్నాడు. సరేనే, మా వార్డు ఈ వార్డు ఇన్ఛార్జి వేమిరెడ్డి విజయరెడ్డికి చెప్పాను. అతను చేస్తానన్నాడు. ఈ క్రమంలోనే ఈ మధ్యలోనే అతను ఏదో డబ్బులు కొద్దిగా పోగు చేసుకొని ఆ కాలనీ వచ్చే లోపే అతను రేకులు ఓడదీయంగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి స్థలం మాకు అమ్మండి అని చెప్పి అడిగారు. ఇతను నేను అమ్మలేనే, మా అమ్మాయికుడు మా బిడ్డ, మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం అని చెప్పి చెప్పాడు. అయితే వాళ్ళు తర్వాత అమ్మనప్పుడు వాళ్ళు ఫస్ట్ 3 అంకణాలు మా స్థలం ఉంది దీంట్లో అని చెప్తారు. తర్వాత ఈరోజు అసలు వాళ్ళకి ఏ సంబంధమూ లేదు ఈ స్థలం గురించి. ఈ స్థలం అసలు ఎవరిదో కూడా, అసలు ఒరిజినాలిటీ ఎవడో కూడా తెలియదు. వీళ్ళకి తెలియదు, మాకు తెలియదు, కానీ వీళ్ళు వస్తున్నారు. ఈ స్థలం మేము కొన్నామని ఆ పేపర్స్ మాకేం ఇవ్వలే, మాకేం చూపలే, మేము కొన్నాము, మీరు మర్యాదగా వెళ్ళిపోండి, అమ్మేసి వెళ్ళిపోండి, లేకపోతే సంపేస్తాను నేను అని చెప్పేసి ఇతన్ని అటాక్ చేసి తిడతా ఉన్నాడు. ఇతను ఏదో బాధపడతా మాకు చెప్పినప్పుడు మేము వాటి ఇన్ఛార్జికి చెప్పాం. చెప్తే అతను కూడా 2-3 సార్లు పోయి మాట్లాడడం జరిగింది. అతని వల్ల కూడా కాల, ఇతనికి చెప్పుకోవడం చేతగాక ఇతను ఇబ్బంది పడతా ఉన్నాడు. జరిగిన విషయమే చెప్పుకోలేనంత స్థితిలో ఇతను ఉన్నాడు. కనుక నిన్న ఈ సిమెంట్ బస్తాల ఇతనేం కన్స్ట్రక్షన్ చేయలే, ఇంజక్షన్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చేశారు. ఇంజక్షన్ ఆర్డర్ చెప్పాడు, పైప్ ఇచ్చి మళ్ళీ టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి, ఇది ఎంత కొద్దుంది, ఇది టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించి నీకు ప్లాన్ కావాలా, నువ్వు కట్టడానికి లేదన్నాడు. ఒక పక్క వాళ్ళని పంపించాడు, ఒక పక్క ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. సరే ఇతను రేకులు తీసేశాడు కాబట్టి ఎట్టబట్ట ఈ పక్క పట్ట కట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇంకో పక్క సిమెంట్ బస్తాలు అవన్నీ ఉండే లోపల పట్టలు వేసుకున్నాడు. నిన్న మాత్రం జరిగింది ఏంటంటే, నిన్న ఇతను ఆ పట్టలు కప్పుకున్నాక వాళ్ళిద్దరూ ముగ్గురు వచ్చేసి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళని చంపేస్తాను, అక్కడ ఒకటి చంపేస్తే అయిపోద్ది, మీరందరూ వెళ్ళిపోతారని చెప్పి తరుముకుంటా కొట్టి, మీకు ఆ వీడియోలో ఆ వాయిస్ కూడా వినపడద్ది, తరుముకుంటా వచ్చి వాళ్ళ తలకాయలు పగిలిపోయి వాడు రోడ్డు మీద పడిపోతే కూడా మళ్ళీ తరుముకుంటున్నారు. చూడండి ఇంత దారుణంగా వాళ్ళు తయారైనారు. కనుక డిపార్ట్మెంట్ వారు కూడా తగు న్యాయం జరగాల, దోషులకి శిక్ష పడాల,
దీన్ని ఎంత దూరం అన్నా తీసుకెళ్లే దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి దోషులకి శిక్ష పడాలి ఖచ్చితంగా అని మేము తెలియజేస్తున్నాం. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన.